साई टीवी प्रेक्षकुलकु नमस्कारं वराल साई आनंद सेवा कार्यक्रमानिकि मी अंदरिकी स्वागतं निजंगा मनंदरं कूडा इप्पुडु चेसुकुंटुन्नटुवंटि ई अद्भुतमैनटुवंटि सेव एंतो आनंदानि कलिगिस्तुंदि अंते कादु अनेक मंदि ई योक्क विश्व मंदिर निर्माणानिकि सहकरिस्तुन्नटुवंटि वारु एंतो संतोषंगा एंतो आप्यायंगा एंदुकंटे మనం చేసేటువంటి సేవ అది ఆనందంగా చేసినప్పుడే అది మనం చేసేటువంటి సేవకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అదేవిధంగా మనం సేవ ఏ విధంగా చేయాలనే దానికి బాబా ఎన్నోసార్లు చెప్పాడు. అదేవిధంగా భగవంతుని మార్గంలో కూడా మనం భగవంతునికి చేసేటువంటి సేవ ఆనందంగా మనం చేయగలగాలి. బాధతో ఇబ్బందితో చేస్తే అది భగవంతుడికి నచ్చదు, భగవంతుడు మెచ్చడు కూడా. అందుకనే ఈ ఆనంద సేవ అందరి ద్వారా జరగాలని. ఎందుకంటే ఇది చాలా సందర్భాల్లో చాలా చోట్ల మనం చూసాం, ఏదైనా ఒక మందిరం నిర్మిస్తే అది కొంత డబ్బు ఉన్నటువంటి ఆర్థికంగా స్థితి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దాని నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. కానీ బాబా మహాసమాధి 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం చేస్తున్నటువంటి ఈ ఆనంద సేవకు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి, ప్రతి ఇంటి నుండి ఒక రూపాయి రావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. గతంలో మనం అర్పణం కార్యక్రమాన్ని చేశాం. షిరిడీకి మన విజయదశమికి మనం అర్పణం బియ్యాన్ని పంపించాం. అంటే విజయదశమి మహాసమాధి సందర్భంగా మనం బాబా మహాసమాధి ఉత్సవాలకు మనం ఇక్కడి నుంచి పంపించాం. అదే స్థాయిలో అంతకు రెట్టింపు స్థాయిలో ఈ ఆనంద సేవ జరగాలన్నది మనందరి ఆకాంక్ష. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి సభ్యుడికి ఇందులో వారికి బాబా కృప దక్కాలి అన్నటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే అనేక మంది ముందుకు వస్తున్నారు. చాలామంది ఆల్రెడీ వాయిదా వేయకుండా వచ్చినటువంటి వాళ్లకు నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం పట్ల మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సంతోషాన్ని పంచుకోవడానికి పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 7661-00005 7661-00008 నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పంచుకోవచ్చు. ఇప్పుడు సాయి బంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అమ్మా మీ పేరు? మా పేరు రమాదేవ్ అండి. రమాదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? రవిమత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రమాదేవి గారు. ఇప్పుడు గుడి కడుతున్నాం అనేసి చెప్తున్నారు కదండి. అవునమ్మా. బాబా గురించి, వరాల సాయి గుడి. అవును తప్పకుండా అమ్మా. మీకు త్వరలో మోతీనగర్ లో మనకు ఒక సెంటర్ ఉంటుంది కదమ్మా, సాయి సేవా కేంద్రం. రేపు సోమవారం నుంచి మీరు అక్కడ అందజేయవచ్చు మోతీనగర్ లో. మోతీనగర్ నెంబర్ ఆ వివరాలన్నీ మీ దగ్గర ఉండి ఉంటే సరేనమ్మా. లేకపోతే కింది నెంబర్లకు ఫోన్ చేస్తే మోతీనగర్ మన సాయి సేవా కేంద్రం యొక్క నెంబర్ ఇస్తారు, మీరు అక్కడ సంతోషంగా ఇవ్వచ్చు అమ్మా. సాయిరామ్ అమ్మా, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సరే అమ్మా సాయిరామ్, ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంకొక సాయి బంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మా ఎవరు? సార్ నా పేరు పల్లవి, అల్లాల్ నుండి మాట్లాడుతున్నాను. పల్లవి చెప్పండి అమ్మా. తప్పకుండా అమ్మా. మీకు అల్వాల్లో రేపు సోమవారం నుండి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. అల్వాల్ వాలంటీర్ నెంబర్ కూడా మీకు టీవీలో స్క్రోల్ చేస్తారమ్మా. తర్వాత మీరు కింది నెంబర్లకు ఫోన్ చేసి అడిగినా సరే మీకు అల్వాల్ సాయి సేవా కేంద్రం నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. లేదమ్మా, మీరు అక్కడే జస్ట్ అల్వాల్లో ఆ సరౌండింగ్ ప్రాంతాల అందరి వాళ్ళకి కలిపి అక్కడ అల్వాల్ టెంపుల్ అల్వాల్ దగ్గరనే మన వాలంటీర్ ఉంటారు, వారికి మీరు అందజేయచ్చమ్మా. ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేస్తే మీకు అల్వాల్ నెంబర్ ఇస్తారమ్మా. చాలా సంతోషం అమ్మా. అది సాయి సేవా కేంద్రం నెంబర్ అండి? ఇస్తారమ్మా, కింద నెంబర్స్ ఫోన్ చేస్తే మీకు ఇస్తారు. లేకపోతే ఇప్పుడు మా వాళ్ళు మీ నెంబర్ రాసుకున్నారు, తర్వాత మీకు కాల్ చేసి చెప్తారు. సరే అమ్మా. సాయిరామ్, ఈరోజు ఉదయమే వచ్చినటువంటి ఆలోచన అనమాట. ఆ ఆలోచనకు బాబా ప్రేరణ ఏ విధంగా కనిపిస్తాడు అనేది ఈ రెండు ఫోన్ కాల్సే ఉదాహరణ. ఎందుకంటే చాలామంది చాలా దూరాల నుంచి ఫోన్ చేస్తున్నారు హైదరాబాద్లో. వాళ్ళందరి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ నుంచి వెళ్ళడం వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది అవుతున్నటువంటి తరుణంలో
అర్పణానికి మనం ఏ విధంగా అయితే సాయి సేవా కేంద్రాల్లో ఈ యొక్క అర్పణ సెంటర్స్ ఏ విధంగా పెట్టామో ఈ ఆనంద సేవ కోసం కూడా ఆ సెంటర్స్ లో మళ్ళీ మనం సేవలు అందించాలని చెప్పి నిన్న రాత్రే అనుకోవడం జరిగింది ఈ రోజు పొద్దున్నే బాబా నిదర్శనం ఎందుకంటే చాలా మంది ఎందుకంటే ఇచ్చేటి చాలా తక్కువ మొత్తాలే కానీ వాళ్ళు అవి బాబాకు చేరాలన్నటువంటి వాళ్ళ యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చడానికి ఎందుకంటే బాబాకు సంబంధించినటువంటి పనిలో బాబా పనులన్నీ చేయడానికి ఎవరినో ఒకరిని కర్తగా ఎన్నుకుంటారు అటువంటి బాధ్యత మనకు అప్పగించినప్పుడు ఆయన యొక్క ఆయన దగ్గర మనం పని ఒప్పుకున్నప్పుడు ఆ పని పరిపూర్ణంగా చేసేలా ఖచ్చితంగా మనం శక్తివంచన లేకుండా కృషి చేయాలి అందుకోసమే మళ్ళీ అర్పణానికి ఏ విధంగా అయితే మనం సాయి సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామో ఈ యొక్క ఆనంద సేవ కోసం కూడా ఆ సాయి సేవా సెంటర్స్లో మీకు ఈ యొక్క మీ యొక్క విరాళాలను స్వీకరించడానికి ఆ ఏర్పాట్లు రేపు సోమవారం నుంచి చేయబడతాయి దయచేసి అందరూ సోమవారం నుంచి అవకాశాన్ని వినియోగించుకోండి ఏం లేదు మన ఇంట్లో ఒక నలుగురు సభ్యులుంటే తలా 300 అదే 1016 అవుతుంది ఆ విధంగా అందరి పేర్ల మీద మన కుటుంబంలో ఉన్నటువంటి అందరి పేర్ల మీద ఇస్తే మనకేందంటే ఆ పుణ్యం మన కుటుంబం మొత్తానికి దక్కుతుంది అందుకోసమనే ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ ఏర్పాటును వినియోగించుకోండి ఎందుకంటే బాబా దగ్గర మనం ఎలా ఉండాలంటే ఆయన దగ్గర మనము తీసుకోవడానికి ఎప్పుడూ ముందుంటాం ఆయనకి ఇవ్వడానికి కూడా ముందుండాలి చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది బాబాకు మనం గనక ఒక రూపాయి ఇస్తే ఆయన మనకి ఏమి ఇస్తారని చెప్పి ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక చిన్న కథను మీకు చెప్తాను అంటే బాబా దగ్గర ఎలా ఉండాలి బాబా మనల్ని ఏ విధంగా పరీక్షిస్తాడు ఏ విధంగా ట్రైన్ చేస్తాడు అనడానికి ఈ కథ మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది గణపతిరావు బొడాస్ అని చెప్పి ప్రముఖ మరాఠీ నటుడు ప్లస్ కిర్లోస్కర్ అని చెప్పి ఒక పెద్ద నాట్య మండలి నాటక మండలి కూడా మహారాష్ట్రలో ఉండేది దాని సభ్యుడు కూడా నాస్తికుడు అయినప్పటికీ ఈయన ఒకసారి బాలాసాహెబ్ మిరికర్తో కలిసి షిరిడీకి వస్తారు బాబాను దర్శించుకోవడానికి బాబాను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు బాబాకు కావలసినటువంటి ఈ పొగాకు ఏదైతే బాబా చిలుం పీలుస్తారో దానికి కావలసిన పొగాకు కొబ్బరికాయ తీసుకొని బాబా మసీదుకు వెళ్ళడం జరుగుతుంది వెళ్ళగానే బాబా అతనికి తను తెచ్చినటువంటి పొగాకు చిలుము నింపడానికి ఆ చిలుమ్ని ఇస్తారు బాబా చిలుం ఆ చిలుములో పొగాకు నింపి బాబాకు గణపతిరావు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత బాబా గణపతిరావు నుంచి దక్షిణ అడుగుతాడు సరే అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులో నుంచి కొంత దక్షిణ బాబా గారికి ఇస్తారు తర్వాత మరుసటి రోజు మళ్ళీ గణపతిరావు బొడాస్ బాబా దర్శనానికి వస్తాడు వచ్చి మసీదులో కూర్చుంటే బాబా గంట గంటకు దక్షిణ అడుగుతూ ఉంటాడు సరే ఇస్తూ పోతూ ఉంటాడు ఇంకా ఆఖరికి అసహనంతో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి తెచ్చుకున్నటువంటి డబ్బు సంచి చిన్న మూట ఆ మూటను మొత్తం మసీదులో గుమ్మరిచ్చేస్తాడు గుమ్మరిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత గణపతిరావు బొడాస్ జీవితం ఒక ఊహించని మలుపు తిరుగుతుంది మరాఠాలో ప్రఖ్యాత నటుడిగా అసలు కనీసం ఖాళీ లేకుండా విపరీతమైనటువంటి డబ్బు అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఆ రోజుల్లో సినిమాలకు దర్శకత్వం నిర్మాతగా పనిచేసినటువంటి సందర్భాలు కూడా గణపతిరావు బొడాస్కర్ది ఎందుకంటే ఒక్కసారి మనం బాబా దగ్గర మనకున్నటువంటి దాన్ని సర్వస్వం మనం సమర్పిస్తే బాబా ఏ విధంగా ఇస్తాడనేది ఒక నిదర్శనం ఎందుకంటే బాబాకు సంబంధించి మనం బాబాని ఎప్పుడూ మనం అడుగుతూనే ఉంటాం బాబా ఇస్తూనే ఉంటాడు అదేవిధంగా మనం కూడా బాబాకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే సమర్పణ ఉంటుందో ఆ సమర్పణ చేసేటప్పుడు చాలా మనస్ఫూర్తిగా చేయాలి మనం చేయడమే కాదు చాలామందికి బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేరణ ఇస్తాడు తనకు పనికి సంబంధించి చేయించడానికి మనకు ప్రేరణ ఇచ్చాడు అనుకోండి మనతో పాటు ఇంకో నలుగురికి చెప్పడానికి ఆ ప్రేరణ కూడా బాబా మనకే ఇస్తాడు ఇప్పుడు గణపతిరావు బొడాస్ విషయంలో ఏ విధంగా అయితే బాబా అడిగినప్పుడు ఇక సర్వస్వం తన దగ్గర ఉన్నటువంటి తను తెచ్చుకున్నటువంటి డబ్బు మూట మొత్తం మసీదులో గుమ్మరిస్తాడో బాబా కోసం మనం సర్వస్వం అలా చేసిన రోజు సర్వస్వం అంటే అది కేవలం డబ్బు మాత్రమే కాదు మీకు ఒక చిన్న ఉదాహరణ అంటే నా స్వానుభవం నేను చెప్తాను మామూలుగా సాయి టీవీ కోసం ఎక్కడైనా సరే ఒక ఆర్గనైజేషన్లో మనం పనిచేయాలంటే ఒక 8 గంటలు 9 గంటలు 10 గంటలు మనం పనిచేయాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిమితితో ఏదైతే మనం 8 గంటలు 9 గంటలు లేకపోతే రాత్రి 8 కాగానే ఇంటికి వెళ్ళిపోదామన్నటువంటి దాంతో చాలా సందర్భాల్లో ఉంటాం
కానీ చాలా సందర్భాల్లో నాకు ఉన్నటువంటి అనుభవం ఏందంటే ఇంకా రోజు రోజుకు ఏ వ్యాపకం పట్ల మన మనసు పోకుండా కేవలం ఆ సమయాన్ని మొత్తం బాబా కోసమే ఖర్చు చేసే విధంగా ఆ విధంగా పూర్తిగా దీని కోసం ఖర్చు చేసే విధంగా బాబా ఆ అనుభవాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే నిన్న వేరే ఒక ఈ మందిరం విషయంలోనే మాట్లాడడానికి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వచ్చేసరికి రాత్రి 11 బాబాయింది ఇంటికి వెళ్ళాలి 12 12:30 అయినా సరే మళ్ళీ ఉదయం 10 గంటలకల్లా వచ్చేయాలి అంటే బాబా నాకు ఇచ్చినటువంటి ఖర్చు ఏందంటే నాకున్నటువంటి సమయాన్ని పూర్తిగా దీనికి ఖర్చు చేయడం ఎంత మేరకు ఎక్కువ ఖర్చు చేస్తా దీనికోసం నేను అదే విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కమ్యూనిటీ అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం సాయిరామ్ అండి సాయిరామ్ అండి అమ్మా మీ పేరు గంగామణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రగతి నగర్ నుంచి చెప్పండి అమ్మా గంగామణి గారు నేనే మాట్లాడుతున్నానమ్మా మాట్లాడండి మీరే మాట్లాడతారు సార్ మీది చాలా సేవనండి ఇది ఏంటంటే చిన్న సేవ గారు మీది సాయి బాబా టెంపుల్ కట్టడము ఇంత మందిని పోగు చేసుకోవడము ఇంత ప్రాపర్టీ సంపాదించుకోవడము ఇది ఒక సాయి భక్తురాలుగా నేను చాలా సాటిస్ఫై అవుతున్నానండి అది మనం ఇప్పుడు మామూలుగా మనము ఒక ఇల్లు కట్టుకోగలుగుతామంటే కట్టుకుంటామా అమ్మా అది అయ్యే పని అసలు ఈ రోజుల్లో అయ్యే పని కాదు కేవలం ఇది ఏంటంటే కేవలం బాబా కృపతోటి బాబా కోసం మనం ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని అంటే సాయి టీవీ ఈ రోజు మీరు కొన్ని లక్షల మంది ఇళ్లలో కూర్చొని చూస్తున్నారమ్మా అటువంటి సాయి టీవీ మనము ఒక బాబా కోసం ఒక రెంటెడ్ బిల్డింగ్ లో నడపడం వేరు బాబా కోసం ఒక మందిరాన్ని కట్టి ఆ మందిరంలోనే దీన్ని కూడా నిర్వహించడం అనేది ఎంత అద్భుతమైనటువంటి అవకాశం మనకు మీరు ఇంత మందిని పోగు చేసి ఇంత బంధాలను అంటే ఎక్కడెక్కడ బంధాలందరినీ దగ్గర చేసుకుని ఆత్మీయతతోని మీరు ఎంత సాటిస్ఫై అయిండ్రో నాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇదేంటంటే సాయినాథుని అసలు ఇలా చాలా గొప్పదండి అసలు చరిత్రలోనే గొప్పది ఆయన మహిమలు ఆయన ఎంత అంటే ఇంకా చెప్పుకోదగ్గి అసలు ఎంత అంటే గుండి లోతుల నుంచి వస్తున్నాయి అన్నట్టు దుఃఖం అలా ఉంటది అన్నట్టు సాయి బాబా మాస్యం చాలా గొప్పది అవునమ్మా మీరు కూడా తప్పకుండా మీ శక్తి మేరకు దీంట్లో పాల్గొనండి అమ్మా ఓకే ప్రగతి నగర్లోనే మీకు అందుబాటులో ఉంది అంటే మేము రావాలంటే ఇది కరెక్ట్ అడ్రస్ చెప్పగలుగుతారా ఏం లేదమ్మా మీరు కింద స్కూల్ అవుతున్న నెంబర్ కు ఫోన్ చేయండి తార్నాకాలో మీకు మన ఆఫీస్ ఉంటుంది తార్నాకాకు వస్తే సరిపోతుందమ్మా ఓకే ఓకే నాకు కొన్ని అంటే నా కొన్ని చిక్కులు విడైనాక నేను తప్పకుండా మీ ఏంటంటే కేబుల్ టీవీ అక్కడికి వచ్చి నేను సాయిబాబాకు సమర్పించుకుంటానండి ఏమైనా నా ఇష్టపూర్వకంగా సార్ నా కోరిక నెరవేరాలని ఆ బాబాని నేను ఎప్పుడూ ప్రతి ఏళ్ల వేళలా నేను కోరుకుంటున్నాను ఆ బాబా ఏం చేస్తాడో ఏమో నాకు అర్థమైతే లేదండి చేస్తాడమ్మా అన్నిటికీ నిదానంగా సమయం అదే వస్తుంది ఖచ్చితంగా బాబా దానికో సమయాన్ని నిర్ణయించి ఉంటాడు దాని గురించి మనం బాధపడద్దు అది పూర్తిగా ఆయన వదిలేసేయండి నాకు లాభం చేకూర్చాలని బాబాని ప్రతిరోజు నా బాధలు నా కష్టాలన్నీ కడపేస్తూ బాబా అని ప్రతిరోజు ప్రతి క్షణము అతన్ని నేను వేడుకుంటున్నానండి ఇంకా మీ సాయి టీవీకి రావాలని నేను మిమ్మల్ని కలవాలని అనొక క్షణం అనుకుంటున్నాను సార్ తప్పకుండా అమ్మా ఆ టైం కూడా వస్తుంది తప్పకుండా సాయిరామ్ అమ్మ సాయిరామ్ సాయిరామ్